Siddipet Jilalo, Mantri Harish Rao Paryatinchar, Urban Mandalam, Nancharpalli Gramamlo, Vadagalla Varshaniki Debbatina Pantalanu, Mantri Parisilinchar, Nashtapoyina Panta Vivaralanu, Badhitulanu Adigi, Mantri Harish Rao Telusukunnaru, Panta Nashtapoyina Badhitulanu, Adukuntamani, Mantri Harish Rao Bharosanicharu. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్స్ అందరికీ కూడా మరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, గౌరవ మంత్రులు కూడా ఆయా జిల్లాల్లో అందరూ కూడా పర్యటిస్తూ ఎక్కడికక్కడ మరి ఈ వివరాలన్నీ కూడా సేకరిస్తూ రైతులకు ధైర్యాన్ని కల్పించే ప్రయత్నం ఇలా ప్రభుత్వం పక్షాన చేస్తూ ఉన్నాం. రైతులు ఎవరు కూడా అధైర్యపడొద్దని ప్రభుత్వం మీకు తప్పకుండా అండగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా మీకు కాపాడుకుంటుంది. అయితే ఈ ఒక విషయాన్ని రైతులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలోనే కోదాడ, సూర్యాపేట, బాన్స్వాడ, హుస్నాబాదు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రైతులు మరి డిసెంబర్ నెలలోనే వరి నాట్లు వేసుకున్న వరకు వల్ల మరి శ్రీరామనవమి పండగలోపే చాలా చోట్ల కూడా కోతలు అయిపోయినాయి. మనం కూడా భవిష్యత్తులో కూడా ఒక నెల వరి పంటను ముందుకు తెచ్చుకోగలిగితే ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చేయగలిగిందంతా చేసింది. సకాలంలో ఎరువులు ఇచ్చింది, మంచి విత్తనాలు ఇచ్చింది, నాణ్యమైన కరెంట్ ఇచ్చింది, కావలసినన్ని నీళ్లు ప్రాజెక్టుల ద్వారా నీళ్లు కూడా అందించింది. అయితే ప్రభుత్వం చేతిలో ఉన్నదంతా కూడా ప్రభుత్వం చేస్తూ వస్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల ఇబ్బంది జరుగుతూ ఉంది. సో దీని నుంచి తప్పుకోవాలంటే మనం వానాకాలం పంట ఒక నెల ముందుకు జరుపుకొని యాసంగిని కూడా ఒక నెల ముందుకు తెచ్చుకుంటే ఏమైందంటే చాలా వరకు ఈ వడగళ్ల వాన నుంచి రైతులు తప్పుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బాధలు మనకు తప్పుతాయి. అందుకే భవిష్యత్తులో తప్పకుండా దీని ఒక గుణపాఠంగా తీసుకుంటాం. డెఫినెట్గా మేము రైతులకు కానీ వ్యవసాయ శాఖ అధికారులను కూడా మోటివేట్ చేసి భవిష్యత్తులో ఒక నెల ముందుకు తెచ్చి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా రైతుల్ని కాపాడడానికి ఒక కార్యాచరణ కూడా రూపొందించాం.